సరే, వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1:17 అని ఒక్కసారి మనం చదువుకుందాం. మోషే చెప్పిన ప్రతి మాట విందుము. చూడండి, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఈ చివరి వాగ్దానం ఏంటి అనంటే, మోషేకు దేవుడు ఎలాంటి తోడుని అనుగ్రహింపజేశాడో అలాంటి తోడును దేవుడు మనకు కూడా అనుగ్రహింపచేయునుగాక. హల్లెలూయా. దేవుడు మోషేకు ఎందుకు తోడుగా ఉన్నాడు? అసలు తోడై ఉండడానికి గల కారణాలు ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా? అసలు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చదువుబడినటువంటి మాటల్లో యెహోషువ చెప్తున్నాడు ఏమనంటే, ఇక్కడ ఆదరణ లేని వాళ్ళందరినీ దగ్గర ఎత్తుకొని, అంటే ఏంటి, ఏడ్చుతున్న వారిని, సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరితో ఒక మాట అంటున్నాడు. ఏమనంటున్నాడు అంటే, ఇదిగో దేవుడు మోషేకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో, బాగా గమనించండి, మోషేకు దేవుడు ఎలాగ తోడుగా ఉండి నడిపించాడు, మోషేకు దేవుడు ఎలాగుండి ఆదరణకర్తగా ఉన్నాడో అదే తోడు, అలాంటి ఆదరణ దేవుడు నీకు కూడా అనుగ్రహింపచేయనుగా. కానీ ఒక దైవజనుడు పలుకుతున్నటువంటి వాగ్దానం. దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు తోడు లేకపోతే మనం ఏమైనా చేయగలుగుతానమా? చేయలేము. పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా దేవుని యొక్క సహవాసం కానీ, దేవుని యొక్క తోడు కానీ, దేవుని యొక్క స్నేహం కానీ మనకు లేకపోతే ఎప్పుడు కాదు కదా, ఏ సమయంలో కూడా ఏది కానీ మనము చేయలేము కూడా. ఈ వాగ్దానం నెరవేర్చబడాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి అన్న మాట ఎవరికి వర్తిస్తుందంటే, అందరూ ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు, అన్నీ ఉండి కూడా ఏమీ అనుభవించలేని స్థితిలో ఉంటారు. చూడండి, అలాంటి వాళ్ళతో దేవుడు చెబుతున్న వాగ్దానం ఏంటంటే, తల్లి నువ్వు భయపడమాకు, నువ్వు బాధపడద్దు, తండ్రి నువ్వు దేని గురించి ఆలోచించేమాకు. మోషేకు దేవుడు ఎలాంటి తోడును అనుగ్రహింపజేశాడు, మోషేకు దేవుడు ఎలాగ తోడై ఉన్నాడో నేను కూడా నీకు అలాగా తోడై ఉన్నాను, కనుక నీవు భయపడవద్దు. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాలంటే 4 ఉన్నాయి. ఏంటి ఆ క్రమాలు అంటే, మొట్టమొదటిగా చదువుకుందాం ఆ క్రమం ఏంటి. యెషయా గ్రంథము 49:8 మాటను ఒక్కసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49:8 మాటను, ఏమని సెలవిస్తున్నాడు? అనుకూల సమయమునందు చాలండి. ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, అనుకూల సమయములో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు దేవుడి యొక్క తోడు మనకు కావాలి, ఆయన మనకు స్నేహం చేయాలి అన్నప్పుడు మొట్టమొదటిగా దేనితో ప్రారంభించాలి మనమండి? ప్రార్థనతోనే ప్రారంభించాలి. శుభకార్యమైనా మరి ఏదైనా కానీ మనం ప్రార్థనతోనే ఎలాగ ప్రారంభిస్తామో, ఆ ప్రార్థన వినబడుతుందా లేదా అనేది మనకి ఎలాగ అర్థమవుతుంది? దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రతి సమయం అంటున్నాడా, అనుకూల సమయం అంటున్నాడా? అనుకూల సమయం. అనుకూల సమయం అంటే అర్థం ఏంటండి? సమయము దొరికినప్పుడు అని కదా అర్థము. అనుకూల సమయం అంటే అర్థం ఏంటి? సమయము దొరికినప్పుడు అని అర్థం. దేవుడు అంటున్న మాట ఏంటి అనంటే, అనుకూల సమయమున నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను అంటున్నాడు. దేవునికి ఎప్పుడు ఖాళీగా ఉంటాడు, ఎప్పుడు ప్రార్థన ఆలకిస్తాడు? నీట్గా రాయబడింది ఇక్కడ. దేవుడు ఏమైనా గుడ్డోడా అండి, దేవుడు చూస్తున్నాడా లేదా అండి అని మనం ఎప్పుడైతే అనుకుంటా చూడండి, ఆయన ఖాళీగా ఉన్నాడా లేదనేది నీట్గా రాయబడుతుంది అక్కడ. ఏంటి అదంటే, ఒక మాట మనం చదువుకుందాం. 69:13 చదవండి ఒకసారి. అరవై 69:13 మాటను ఒక్కసారి. యెహోవా అనుకూల సమయమున, చాలండి, ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన, అనుకూల సమయం అంటే ఎప్పుడు? సమయము దొరికినప్పుడు. సమయమును ఏర్పాటు చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవునికి ఎప్పుడు అనుకూల సమయం అంటే, 4 మాటలు ఉన్నాయి అందులో కూడా. ఒకటి వచ్చేసి ప్రార్థన చేసే సమయము అనుకూల సమయమే, పరిచర్య చేస్తున్నప్పుడు కూడా అది అనుకూల సమయమే, అలాగనే దేవుని వాక్యం కొరకు ఎదురు చూడడం కూడా ఆయన సమయమే, 4వదిగా దేవుడు ఎక్కడైతే నిలిచి ఉంటాడో అది కూడా అనుకూల సమయమే. హల్లెలూయా.
ఇప్పుడు ఇదన్నీ కూడా ఇక్కడ మనమందరం కూడా కూర్చున్నాం. ఇది అనుకూల సమయమే కాదండి, చెప్పండి, అనుకూల సమయమే. మనం ఇక్కడ ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇంటిలో సమయం ఉంటుంది కదా, అది ఒక అనుకూల సమయంగా నువ్వు మార్చుకోవాలి. దేవుడు ఎల్లప్పుడు కూడా నీ ప్రార్థన కొరకు ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు అడుగుతావా, నేను ఇద్దామా, నువ్వు అడుగుతావా, నేను చేద్దామని ప్రతి ఒక్క సమయాన్ని దేవుడు ఆయన చూస్తూనే ఉన్నాడండి. మరి ఇట్లాంటి తరుణాలలో దేవునికి ఏమైనా ప్రత్యేక సమయం అనేది ఏమైనా ఉందా? అపాయింట్మెంట్ ఏమైనా దేవుడు చెప్తున్నాడా? మా మీరు పొద్దునే ఏంటంటే 5:30 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేయండి, మిగిలిన టైం అందరిని బిజీ అనేమని దేవుడు చెప్తున్నాడా? లేదే, ఆయన ఏమంటున్నాడండి, అనుకూల సమయమున నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. అంటే ఏంటి, నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేస్తావు నీకు తెలుసా? ఏ సమయంలో నీకు అవసరం పడుతుందో, ప్రార్థన అవసరం పడుతుంది నీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు ఉన్నట్లుగా ఒక చోటుకి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, దేవునికి అది అనుకూల సమయం. నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, అది దేవునికి అనుకూల సమయం. పొలంలోనికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తావు, దేవునికి అది అనుకూల సమయం. నీ అనుకూలమే అది దేవునికి అనుకూలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటావు, దేవుడు అది వింటున్నాడా వినలేదండి? వింటున్నాడు. దేవుని యొక్క అపాయింట్మెంట్ దొరకాలంటే మన జీవితకాలం ఎదురు చూసినా కానీ దొరకదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, అనుకూల సమయమున ఆయన నా అన్నాడు అక్కడ, ఏమన్నా నాన్న మాట రాయబడిందండి, అనుకూల సమయమున నీ ప్రార్థన నీ మొర నేను ఆలకించితిని అంటున్నాడు. కానీ నా అనుకూల సమయం అనేది అక్కడ రాయబడలేదు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. నా అనుకూల సమయం అంటే ఏంటి, నాకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు సమయం ఉన్నప్పుడే నీ ప్రార్థన వింటాను, నేను ఏంటంటే నేను ఖాళీగా ఉన్నప్పుడే నీ మొర నేను ఆలకిస్తానని చెప్పట్లేదు. నువ్వు 24 అవర్స్లో ఎప్పుడు ప్రార్థన చేయి, ఆయన ఆలకించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కానీ అనుకూలం రావాల్సింది ఎవరికి రావాలండి? ఎవరు సమయాన్ని కేటాయించుకోవాలి? మనమే కదా కేటాయించుకోవాలి. ప్రార్థన చేయాల్సిన అనుకూలత ఎవరికి ఉండాలి? మనకే కదా ఉండాల్సింది. ఆయన ఎప్పుడు ఖాళీగానే ఉన్నాడు, మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నిత్యం కోటానుకోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ఆయనకేమండి కర్మ మన వైపు చూడడానికి? ఆయనకేమండి కర్మ మన మీద ఆశలు పెట్టుకోవడానికి? ఆ దూతలలో ఒక్కరిగా చేర్చాలని కదా ఆయన ఆశ, ఆయన దూతలలో ఒక్కరిగా చేర్చాలని కదా ఆయన కోరిక. కానీ మనం ఏం చేస్తున్నాం? సమయమును దొంగిలిస్తున్నాం. మొట్టమొదటి మాట ఏంటంటే, సమయమును అనుకూలముగా నువ్వు మార్చుకొని సమయమును దొంగిలించక నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ మనుషుడు అనుకూలము తెచ్చుకొని ప్రార్థన చేయగలుగుతాడో అట్టి వారికి మోషేకు దేవుడు తోడే ఉండినట్లుగా మీకు కూడా ఆయన తోడే ఉంటాడు. ఎందుకు మోషేలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, మోషే ముమ్మారు ప్రార్థన చేసేవాడా? అనుదినము ప్రార్థన చేసేవాడా? అనుక్షణము దేవుని కొరకు కనిపెట్టుకునేవాడా? కాదండి. అలాంటి కృపను మోషే పొందుకున్నాడు. కనుకనే మోషేకు ఎవరు తోడే ఉన్నారు? యెహోవా తోడే ఉన్నాడు. మరి మనం ప్రార్థన చేసినప్పుడే కదా, అనుకూల సమయం ఏర్పాటు చేసుకున్నప్పుడే కదా మనము దేవుని యొక్క తోడును మనం పొందుకుంటాం. మనమే అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న 4 గంటలకు పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలనుకుంటే మనం ఏమనుకుంటాం, టైం లేదు, ఇప్పుడు తిట్లంగా బిరిబిరి పనులు చేసేసుకొని మన పనులకు మనం వెళ్ళిపోదామంటాం. పనికి అనుకూలతను ఏర్పాటు చేసుకుంటాం, కానీ ప్రార్థనకు మాత్రం అనుకూలతను ఏర్పాటు చేసుకున్నాం. ప్రార్థన మళ్ళీ చేసుకుందాం రామే, పని బిరిగ్గా వెళ్ళిపోని, పని ఏంటంటే ప్రార్థన మళ్ళీ ఉందాం రా, ఈ పని అయిపోని, ప్రార్థన మళ్ళీ చేసుకుందాం, కార్యక్రమం అయిపోని. అంటే ఏంటి, అనుకూలత ప్రార్థనకు రావట్లేదు. అనుకూలత ప్రార్థనకు లేనప్పుడు దేవుని కృప దేవుని తోడు మనకుంటుందండి? ఉండదు. దేవుని తోడు మనకు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మన శరీరము కానీ మన ఆత్మ కానీ మన స్వాధీనంలో అది ఉండదు. ఎప్పుడు ఎలాగ గాయపరచబడతావో నీకే తెలియదు. అందుకే మోషే ప్రార్థనా పరుడు గనుకనే అనేక మందిని నడిపించడానికి ఆయనని అధికారిగా నియమించాడు. మోషే ప్రార్థనా పరుడు గనుకనే అన్ని 100,000 మందిని నడిపించడానికి దేవుని తోడు లేకపోతే నడిపిస్తాడండి ఆయన? దేవుని తోడు లేకపోతే ఆయన అంతమందిని మెయింటైన్ చేయగలుగుతాడా? ఇంట్లో ఉండే 2 పిల్లలు మనం మెయింటైన్ చేయలేము. ఇంట్లో ఉండే 2 పిల్లలు 3 పిల్లలు మనం తట్టుకోలేము. వాళ్ళని పోషించలేక వాళ్ళని మెయింటైన్ చేయలేక మనం తట్టుకోలేము. మరి అన్ని 100,000 మంది నడిపించిన మోషేకు దేవుని తోడు లేకపోతే ఇలా బ్రతుకుతాడు ఆయన? అంతమంది మాట్లాడుతున్న మాటలు కానీ జీవించగలుగుతాడా? జీవించలేడు. మోషేకు దేవుని కృప ఎలాంటి తోడుగా ఉందో, మోషేకు ఎలాంటి తోడు ఆయన పొందుకున్నాడు, మనం కూడా అలాంటి తోడు పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలిగా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకు ప్రార్థనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానంటే, ప్రార్థన ఆయన మనల్ని చేర్చుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా.
ప్రార్థన ఆయన మనల్ని హత్తుకునేలాగా చేస్తుంది. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి అపాయం జరుగుతుందండి? ఎటువంటి అనారోగ్యం అని వస్తుందా? రాదు. రెండవది అలాగనే చదవండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, దానికంటే ముందు చదవండి కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ మాట ఒక్కసారి మనం చదువుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఏమిటి ఎందు నిలకడగా ఉండాలంట? ఆస్తుల ఎందా? దేని ఎందు నిలకడగా ఉండాలి? అంతస్తుల ఎందా? దేని ఎందు నిలకడగా ఉండాలి? తినే విషయంలోనా? దేని విషయంలో ఉండాలండి? ప్రార్థన ఎందు మీరు నిలకడ కలిగి ఉండి కృతజ్ఞత గలవారై. చదువునా? మరియు మమ్ములను ఏమనగా దేని కొరకు అని అనుకూలం చేసుకున్నాడండి? వాక్యం చెప్పడానికి. దేని కొరకు సమయాన్ని కేటాయించాడు? ఎక్కడ? వాక్యము చెప్పడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యము చదవటానికి ఆయన అనుకూలం ఏర్పాటు చేసుకున్నాడు. రే, ఎన్ని పనులు ఉన్నా కానీ ఖచ్చితంగా టైం నేను ప్రార్థన చేయాలమ్మా. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఈ సమయం నేను వాక్యం చదవాలి, వాక్యం చెప్పాలి, వాక్యంలో నడిపించబడాలని ఆయనంతకు ఆయనే అనుకూల సమయం కొరకు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, నా డ్యూటీ 12 గంటలు వేశారు ప్రభువా, నువ్వు అధికారులతో మాట్లాడి నాకు ఒక 1/2 గంట సమయం ఇచ్చు ప్రభువా ప్రార్థన చేసే, కానీ మనలో ఎవరైనా ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నామా? చేసుకోలేము. ప్రభువా, ఇంత నాకు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది, నాకు ఒక 1/2 గంట సేపు 10 నిమిషాలు నాకు మనశ్శాంతిని దయచేస్తే నేను ప్రార్థించుకున్న సమయాన్ని ప్రభువా అని మనలో ఎప్పుడైనా అనుకూలమైనటువంటి సమయం కొరకు ప్రార్థన చేశామా? చేయట్లేదు. మోషే అంట, దేవుని సమయం ఎప్పుడు దొరికినా, ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు దేవునితో మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు దేవుని కృపను పొందుకుందామని ఎదురు చూడగలిగిన వాడు మోషే. సమయం కొరకు ఎదురు చూస్తున్నామా? సమయాన్ని పోనిస్తున్నామా? సమయాన్ని ఏం చేస్తున్నామంటే పో అని మనంత మనం దబ్బుతున్నాం. కానీ సమయమును నిలిపి, బాగా గమనించండి, సమయమును నిలిపి అందులో మనం ఏం చేయాలి? ప్రార్థనలో నిలకడ కలిగి జీవించినప్పుడు ఆయన ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఇప్పుడు 12 గంటలు డ్యూటీ ఉన్నాడు, పొద్దున 6 నుంచి సాయంత్రం వరకు 6 ఉందనుకోండి, అందులో నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావు, నువ్వు అధికారులు అందరూ కూడా అడ్డుపడుతున్నారు, అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, ఈ సమయంలో నేను ప్రార్థన గుచ్చుతున్నాను, ఈ సమయంలో నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు ప్రభు అని తీర్మానం కలిగి ప్రార్థనలు కూర్చో. ఏ అధికారి కాదు కదా, ఎవడు కూడా నేను డిస్టర్బ్ చేయకోకుండా ఆ సమయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అనుకూలంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలాంటి ప్రార్థన చేయం, మనంతకు మనమే చెప్పుకుంటాం, మేము వాళ్ళు చూస్తారులే ఏం చేసుకుంటారు, మళ్ళీ చేసుకుందాం ఉంటే ఉన్న ఏమవుతుంది, మళ్ళీ కొంతమంది మనంతకు మనం చేసుకుంటాం. ఎలా చేస్తారు? రగ్గులు ఫుల్గా కప్పేసుకుంటామంటారా? రగ్గులు కప్పుకుని నిద్రపోయి ప్రార్థన చేస్తుంటాం మనం. తల్లి ఏం చేస్తున్నావు తల్లి? లేదన్నా, నిద్రపోయి ప్రార్థన చేస్తానన్నా అంటే పాము పొద్దునే లేస్తాడు. మీరు బాగా చూడండి పాము, చెప్పారని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే 5 గంటలకు లేచి అలారం పెట్టుకుని ప్రార్థన చేయలేని చెప్తే బాగా మజ్జుగా లేచి లేతుంటారు అనమాట. మనిషి అంతా నలిగి నలిగి లేచి పాపం నీళ్ళు మొక్కల మీద కూర్చోలేరు కదా, తబక్కని కింద పడతారని దొగ్గుడు మొక్కల మీద బాగా సాష్టాంగ నమస్కారం పడతారు. మామూలుగా పడమంటే పడరండి. ఎలా పడతారంటే ఈ నుదుటినును చేతులు మోకాలు అన్నీ భూమికి అందించేస్తారన్నమాట. ఏమైనా అట్లా ప్రార్థన, సాష్టాంగ ప్రార్థన అన్న ఇది. ఏ ప్రార్థన ఇది? సాష్టాంగ ప్రార్థన. ఉదయకాల దేవునికి పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారంట. ఆయన ఏ ప్రార్థన చేస్తాడు? నిద్రపోతుంటాడు అంతే. ఇంకా సమయమును శ్రేష్టంగా నువ్వు మార్చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూల సమయమును ఎవరు ఇస్తారు తెలుసా? దేవుడు ఇస్తే తప్ప నువ్వు దాన్ని పొందుకోలేవు. ఆ సమయాన్ని ఎవరు చేసుకోవాలి? నువ్వు ఏర్పాటు చేసుకుని సిద్ధపరచగలిగి ఉండాలి. ప్రభువా, నేను 12 నుంచి 1 గంట వరకు ప్రార్థన చేయాలనుకున్నాను, దాన్ని ఏమిగా మార్చాలండి? అనుకూలంగా మార్చు తండ్రి, నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టున్నట్లుగా దాన్ని చేయద్దు తండ్రి అని మనం ఆ సమయాన్ని అనుకూలపరిచి దేవునికి అప్పచెప్పినప్పుడు దాన్ని అనుకూలంగా ఆయన మారుస్తాడు. ఒక మాట చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ మాట ఒక్కసారి మనం చదువుకుందాం. ఇదిగో, మీ పరిచర్య నిందించబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనా
శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఎరుకుల యందును, మిగుల ఓర్పు గలవారమై చెప్పుట వలనను కలిగి. ఇక్కడ ఇవన్నీ మీరు చదువుకుంటూ వస్తే ఇవన్నీ మనకి ఏం కలిగి ఉండాలంటే అనుకూలతను మనం సంపాదించుకోవాలి. సమయాన్ని అనుకూలతను ఎలాగైతే అవసరమో సంఘము నిందించబడుకుంటున్నట్లుగా సంఘంలో ఎలాంటి ఉండాలంటే చదువుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఒక 40 వస్తాయి. అవునా? ఒకటి కాదు, ఇవన్నీ మనలో ఉన్నాయా? కోపం అనేది మనలో ఉంటుందా ఉండదండి? ఏం ఫస్ట్ నాకేం ముక్కు మీద కోపం ఉంది అంటాం. ద్వేషమా? సంఘంలోనే సగం శత్రులు ఇట్ట కూర్చో సగం శత్రులు ఇట్ట కూర్చో అంటారు. అవునా? ఏమా మాట్లాడచ్చు కదా తల్లి, నేను మాట్లాడాను నువ్వు ఏమన్నా అనుకో, దయచేసి దాన్ని ఇబ్బంది పెట్టద్దు. నువ్వు గల రమ్మంటే వస్తే లేకపోతే అట్లా అట్నుంచి అట్లా బాధించుకుంటే ఎందుకు వెళ్ళిపోతా. నేను చాలా రోషం కలిగిన వాళ్ళని చెప్తాను, ముందుగానే చెప్తాను నేను. ఏమంటే నిన్ను బట్టి దేవుని బట్టి ఇట్లా కూర్చుంటాను అంతేగాని నన్ను అంతే కాదు రాదు అందరికి. ఇంకా హల్లెలూయా, మాట్లాడగలగాలి, సమాధాన పరచగలగాలి. కుటుంబంలో సమాధానం లేకపోతే, ఓర్పు లేకపోతే, మిగుల సమాధానం నీలో లేకపోతే దేవుని తోడు నీకు ఎప్పటికీ కాదు కదా, ఎన్నటికీ కూడా రాదు. హల్లెలూయా. నీ కుటుంబంలో జరిగించబడే వేదనలైనా గొడవలైనా అసమాధానాలైనా కానీ ఎవరిని నిందిస్తారో తెలుసా? నిన్ను కాదనేది ఎవరిని అంటారండి? దేవుని అంటున్నారు. రే నువ్వు దేవుని బిడవి ఏం చేస్తున్నావు అని ఒక అన్ని జోడు వచ్చి నేను ఏలైతే చూపిస్తే ఏమంటున్నాడు ఆయన? నీవు దేవుని బిడ్డవి అంటున్నాడు. నువ్వు పలాని కుమారుడు అనట్లేదే, నువ్వు పలాని కుమార్తె అనట్లేదే. ఎవరి పేరు తీసుకున్నాడు ఆయన? దేవుని పేరే కదా. తల్లి నువ్వు దేవుని నమ్ముకున్నావు కదమ్మా, నువ్వు ఇట్లా చేయొచ్చా అన్నప్పుడు నువ్వు ఎవరి తల తీసినట్లండి? దేవుణ్ణి అవమానించినట్లు కదా. మన ఆలోచన చేయాలి. సమయమును ఎలాగైతే అనుకూలపరుచుకుంటావో కుటుంబంలో కూడా సమాధానం నీకు నువ్వుగా దాన్ని అలవరుచుకొని అనుకూలతలోనికి దాన్ని తీసుకొని వచ్చినప్పుడంట మోషేకు దేవుడు తోడై ఉండినట్లుగా నీకు కూడా ఆయన తోడై ఉంటాడు ఆయన. హల్లెలూయా. మోషే ఎవరితోనైనా గొడవ పడ్డాడా? నడుచదు నన్న మాట ఒకసారి చదువు. అనుకూల సమయమునందు నీ మొర నేను ఆలకించితిని చాలండి. రాయబడుచున్న ప్రతి మాటలో కూడా అనుకూలతను మనం ఏర్పాటు చేసుకోవాలి. అనుకూలత అనేది అంటే అర్థం ఏంటంటే అడ్జస్ట్మెంట్స్. దాన్ని నువ్వు ఖచ్చితంగా కేటాయించి దేవునికి సమర్పించగలగాలి. అలాంటి సమయంలో మోషేకి ఎలాంటి కృప తోడే ఉందో మనకు కూడా అలాంటి కృప తోడే ఉంటుంది. మోషే ఎవరన్నా పొడిచాడా? ఎవరన్నా తిట్టాడా? వాళ్ళు ఎంత సనిగినా కానీ ఏం కలిగి ఉన్నాడండి? ఓర్పు కలిగిన వాడై, సహనము కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఎవడన్నా మనం ఎందుకు వచ్చి టక్కన గడ్డి కొట్టమని చెప్పండి? అందరు మొదటి చుట్టి కొడతారు. దేవుడు పక్కన పెట్టేస్తాం, బైబుల్ కూడా రుచేపు పక్కన పెట్టేస్తానా? 10 నిమిషాలు బైబుల్ పక్కన పెట్టాను, మళ్ళీ చూసుకుందాం అంటాం. అవునా? మనకు అవసరం లేదు. మోషేలో సహనం ఉంది, మోషేలో ఓర్పు ఉంది, మోషేలో అర్థం చేసుకునే గుణం ఉంది, మోషేలో పాపమును విడిచిన గుణం ఉంది, మోషేలో దేవుణ్ణి వెంబడించిన గుణం ఉంది. కనుకనే దేవుని తోడతనికి అవసరమే ఉన్నది. హల్లెలూయా. మరి ఆయనకి ఎలాంటి ఓర్పు ఉందో మనకు కూడా అలాంటి ఓర్పు ఉండాలిగా. ఆయనకి ఎలాంటి కృప పొందుకున్నాడు మనం కూడా అలాంటి కృప పొందుకోవాలి కదా. ఎందుకు ఈ వాక్యాన్ని చెబుతున్నాను, ఎందుకు ఈ మాటను దేవుడు తెలియపరుస్తున్నాడంటే జాగ్రత్తగా వినండి. మనము ప్రారంభంలో నడిపించబడడానికి ప్రార్థన చేసామవునా? ప్రభువా, ఈ జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు మమ్మల్ని నడిపించు తండ్రి. నీ కృప నాకు తోడుగా ఉంచండి ప్రభువా. నీవు నాకు స్నేహం చేయ తండ్రి. నీ తోడు నాకు అనుగ్రహింప చేయని మనం ప్రార్థన చేసామవునా కదండి? ఆ తోడే ఇప్పటి వరకు కూడా మనల్ని నడిపింపజేసింది. హల్లెలూయా. కానీ ఈ వాగ్దానాన్ని తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని తోడు ముగింపులో కాదు కదా, దేవుడు రాకడ వరకు తోడే ఉండి మనందరినీ నడిపింప చేయనుగాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రార్థన చేయటానికి మనకు మనముగా అనుకూల సమయమును ఏర్పాటు చేసుకొని ఏ మనుషుడు ప్రార్థన చేసి దేవుని ఎడల నమ్మకం కలిగి జీవిస్తాడో అట్టి వారికి దేవుని యొక్క తోడు మెండుగా ఉంటుంది. హల్లెలూయా.
రెండవదిగా ఒకసారి మనం చదువుకుందాం యెషయా గ్రంథం 49 మూడవ మాటను ఒక్కసారి మనం చదువుదాం. యెషయా 49 మూడవ మాటను ఒక్కసారి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, చాలండి. అలాగే 49:8 మాటలు ఉండి రెండో మాట ఉంది అక్కడ, దాని కింద మాట, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. ఇది రెండవ మాట. మొట్టమొదటి మాట ఏంటండి, అనుకూల సమయమును ఏర్పాటు చేసి దేవునికి ప్రార్థన చేయాలి. అలాగ చేసిన వాళ్ళే దేవుని తోడును వాళ్ళు పొందుకుంటారు. రెండవదిగా ఏంటి అని అంటే, రక్షణ దినమందు ఏ మనుష్యుడు పాలు పొందుతాడో అట్టి వ్యక్తికి దేవుని యొక్క తోడు మెండుగా ఉంటుంది. అదేంటన్నా రక్షణ దినం అంటే ఏంటి అని అంటే, మీరు బాగా గమనించండి, మనకు రక్షణ దినం అంటే ఏ వారం గుర్తుకొస్తుంది చెప్పండి ఒకసారి. ఏ వారం అమ్మా? ఆదివారం మాత్రమే గుర్తుకొస్తుంది. మిగిలిన వారాలు రక్షణ దినాలు కదా చెప్పండి. ఆదివారం మాత్రమే రక్షణ దినమా? మిగిలిన 6 వారాలు రక్షణ దినాలు కదా? దేవుడు ఆదివారం మాత్రమే రక్షించాడా? మిగిలిన వారాలు పరిచర్య చేయలేదా? 6 వారాల్లో ఆదివారం మాత్రమే తిన్నాడా? మిగిలిన వారాలు తినలేదా? ఆదివారం మాత్రమే ఉన్నాడా? మిగిలిన వారాలు ఏం పరిచర్య చేయలేదా? దేవుడు ప్రతి దినాన్ని శ్రేష్టంగా చేశాడు, అవునా కదండి? ప్రతి దినానికి ప్రత్యేకంగా చేశాడు కనుక ప్రతి దినము కూడా రక్షణ దినమే. హల్లెలూయా. అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలమ్మా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు నూతనంగా జన్మించాలి. రక్షణ దినము కాదు ఇది, ఇది పునరుద్ధాన దినము. హల్లెలూయా. ఇది రక్షణ దినము కాదు, సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి దినము రక్షణ దినమే. కానీ ఏర్పరచబడిన దినము ఈ ఆదివార దినము. ఈ ఆదివార దినము దేని కొరకు ప్రార్థన చేయాలి? దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సోమవారం పొద్దున్న లేస్తే ప్రభువా ఈ దినం నన్ను రక్షించు తండ్రి అంటాం. అంటే అర్థం ఏంటండి, ఆ రక్షణ దినం కొరకే కదా ప్రార్థన చేస్తున్నావు. మళ్ళా మంగళవారం ప్రార్థన చేస్తావు, శనివారం ప్రార్థన చేస్తావు, శుక్ర బుధు అంటే సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు నీ కొరకు నీ రక్షణ దినం కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అంటే అర్థం ఏంటి, ప్రతి దినము కూడా రక్షణ దినమే. పునరుద్ధాన దినము మాత్రము దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే మనం వాడాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఈ ప్రతిష్ట దినము నా దినం అంటున్నాడు ఆయన. అంతే కదండి, ఇది ఎవరిని మహిమపరచడానికి? దేవుణ్ణి మాత్రం మహిమపరచాలి. యెషయా గ్రంథం 49:3 మనం నీట్గా చదువుకుంటూ వస్తే అక్కడ నీట్గా రాయబడుచున్నమాట, నీవు నా సేవకుడవు. చాలండి. అంత నుంచి కిందికి మీరు చదువుకుంటూ వస్తే సోమవారం నుంచి తిరిగి మళ్ళీ శనివారం వరకు కూడా ఇవన్నీ మనం సహించుకొని వీటన్నిటినీ మనం అనుభవించి ఆదివారం రోజున ఎలాగ అడుగు పెట్టాలంట, పరిపూర్ణమైన మనసుతోను, పరిపూర్ణమైనటువంటి ఏంటండి ఆత్మ స్వభావం కలిగిన వారే మీరు సంఘంలోనికి అడుగు పెట్టాలి. సోమవారము నీ కొరకే, మంగళవారము నీ కొరకే, బుధు గురు శుక్ర శనివారము నీ కొరకే, ఆదివారం కూడా నీ కొరకే. అయితే దేవుని కొరకు ఎప్పుడు సమయాన్ని కేటాయిస్తున్నావు? దేవుడిచ్చిన 7 దినములు కూడా నీ రక్షణ దినంగానే మార్చుకుంటున్నావు. కానీ దేవుణ్ణి మహిమపరచు దినం అనేది ఒకటి ఉంది కదా, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, మన కొరకు మనమే రక్షణ దినముగా మార్చుకుంటున్నామా? అందుకే అని అంటున్నాడు, 6 దినములు ఏంటండి, నీ కొరకు నీ కుటుంబం కొరకు కష్టపడు, దానికి కావలసిన రక్షణ దినాన్ని నిన్ను అనుగ్రహింప చేస్తాను అంటున్నాడు. కానీ ఆదివార దినాన్ని మనం ఎలాగ కేటాయించుకోవాలి? దేవుణ్ణి మహిమపరచు దినముగా మనం కేటాయించుకోవాలి. ఆదివారం కూడా మన సమస్యలేనా? ఆదివారం కూడా మన బాధలేనా? ఆదివారం కూడా అన్నీ మనవే, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు? దేవుని ఎలాగ మహిమపరచాలి ఇంకా? అందుకే పాటలు పాడేటప్పుడు బాగా గమనించండి, సింగర్లు అందరికీ చెప్తున్నాను, పాటలు పాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆదివారం పూట ఎలాంటి పాటలు పాడాలి మనము? దేవుని మహిమపరచే విధముగా మనం పాటలు పాడాలి. హల్లెలూయా. దేవుని మహిమపరచే విధముగా పాటలు పాడాలి. దేవుణ్ణి గణపరిచే, దేవుణ్ణి పొగడగలిగిన పాటలు లేవా? పాడాలి. మీరు పాడేది నేను తప్పనట్లు, మార్పు జరగాలి అంటున్నాను. సమయ సందర్భానుసారమైనటువంటి పాటలు పాడగలగాలి. శవాన్ని ముందర పెట్టుకొని ఆనందమే పర అన్నామంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏడతారండి, ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి పాడని చెప్తారు, అవునా? పుట్టినరోజు కేక్ కట్ చేసేటప్పుడు ఇది జరిగేనే, ఎలా ఏం జరిగిందంటే కేక్ కటింగ్ సంతోషమే కదా అది.
అంటే ఇక్కడ అక్కడ అక్కడిక్కడ పాడితే ఎలా ఉంటుంది? మనకే నవ్వు వచ్చిందంటే ఆదివారం దినము దేవుని తినప్పుడు మన గురించి చెప్తే దేవుడు కూడా నవ్వడా అండి? నవ్వుతాడా నగడా? ఇది రక్షణ దినము కాదు, ఇది దేవుని మహిమపరచగలిగిన దినం. ఈ దినము హల్లెలూయా హల్లెలూయా, ఇది దేవుని మహిమపరచగలిగిన దినం. ఇది అంటే ఏంటి? నువ్వు అడుగు పెట్టినది మొదలుకొని తిరిగి వెళ్లేంత వరకు ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి ఇక్కడ. కనుక రక్షణ దినముగా ఏ మనుషుడు ఎంచుకొని ప్రతి దినము ప్రార్థన చేయగలుగుతాడో అట్టి వారికి దేవుని కృప తోడై ఉండి నడిపిస్తుంది. హల్లెలూయా. మోషే రక్షించబడడానికి ప్రత్యేక దినాన్ని ఎంచుకున్నాడండి? లేదే, ఒకటే. దేవుడు ఎప్పుడు మాట్లాడితే అది రక్షణ దినం, ఎప్పుడు నడిపిస్తే అది రక్షణ దినం, ఏ రోజు బ్రతికాడా అది రక్షణ దినం. ప్రత్యేకంగా మనం ప్రతిరోజు మనం కొరకే ప్రార్థన చేయకూడదు. అందుకే నన్ను అనేది, అందుకే పద్దానికి ఒక ప్రార్థన కొడుక పెట్టాను, స్త్రీల కొడుకని, విజ్ఞాపన ప్రార్థన కొడుకని, పునరుద్ధాన ఆరాధనని, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చాం కదా. మరి 7 దినములు రక్షణ దినం అని కూడా పంచుకుంటున్నాం మనం. దేవుడు అంటున్నాడు, నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు దేవుని రక్షిస్తున్నాడు కదా, రక్షణ దినంగా ఎంచుకో. నువ్వు ప్రార్థన చేయి చాలు. నువ్వు కృతజ్ఞత లేని దానిగా, కృతజ్ఞత లేని వాడిగా నువ్వు ఉన్నావనుకో, నీకు రక్షణ దినం అనేది ఏది ఉండకూడదు. ఏది ప్రతి దినం కూడా అది నష్టకరమైన దినంగా అనేది మార్చబడుతుంది. గమనించాలి, ఆదివారము దేవుణ్ణి ఏ మనుష్యుడు మహిమపరుస్తాడో, ఏ మనుష్యుడు ఘనపరుస్తాడో, ఏ మనుష్యుడు దేవుని పొగుడి దేవుని కీర్తన చేస్తాడో అట్టి వారికి దేవుని కృప తోడే ఉండి నడిపిస్తుంది. హల్లెలూయా. మూడవదిగా చదవండి అదే మాటని, 49:8 మూడవ మాట ఉంది కింద మాట. ఇది మెయిన్ టాపిక్. దేవుని తోడు, దేవుని యొక్క కృప తోడుగా ఉండాలంటే మనం చివరిగా రెండు చేయాలి. ఏంటని చేయాలి? బయలు వెల్లుడి అని. చాలు చాలు, ఒకటి బయలు వెల్లుడండి. ఎవరితో చెప్తున్నాడు ఆయన? బంధించబడిన వారితో చెబుతున్నాడు. బాగా గమనించండి, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? విడిపించబడాలి కదా. అంటే ఏంటి? కట్ల నుంచి మనం విడుదల పొందాలి. ఎప్పుడు కూడా నిత్యము సాతాను యొక్క కబంధ హస్తాలతో కట్టివేయబడి ఉన్నామనుకోండి దేవుని కృప నీకు తోడుగా వస్తుందండి? రాదు. సేవకుడు అంటున్న మాట ఏంటి? ఇదిగో బయలు వెళ్ళండి. అంటే ఏంటి? త్వరగా వెళ్ళండి, మీ పనులు మీరు సరిగ్గా చేయండి, ఆత్మల కొరకు మీ పోరాటం మీరు చేయండి. ఎంతమంది బంధించబడి ఉన్నారు, ఎంతమంది వెనకబడి ఉన్నారు, ఎంతమంది ఇంకా సంఘానికి రాలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? విడిపించాలి, వాళ్ళందరినీ కూడా నడిపించాలి, వాళ్ళందరినీ కూడా దేవుళ్ళు నిలపగలగాలి. ఆత్మల భారము కలిగిన వానికి దేవుని కృప తోడై ఉంటుంది. ఇది మూడవ మాట. హల్లెలూయా. మోషేకి ఆ భారం కలిగి ఉన్నాడా లేదండి? నడిపించాలి, వీళ్ళని మంచి భోజనంతో మేపాలి, వీళ్ళని సరైన మార్గంలో నడిపించాలి, చేర్చవలసిన చోటుకి చేర్చాలన్న భారము మోషే కలిగి ఉన్నాడు. కనుకనే మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. మనకు కూడా ఆ భారం కలిగి ఉన్నప్పుడే కదా దేవుడు మనకు తోడై ఉంటాడు, అవునా కదండి? మన మట్టుకు మనం భక్తి చేసి, మన మట్టుకు మనం విశ్వాసాన్ని చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే, మనుషులు మాత్రమే తోడుగా ఉంటారు కానీ దేవుడు మనకు తోడై ఉండేవాడు కాదు. ఆయన మనుషుల తోడును, మనుషుల ప్రేమను కోరిన వాడు దేవుని ప్రేమను లక్ష్య పెట్టడు, దాన్ని ఎక్కువగా పట్టించుకోడు. మోషే అనుకుంటున్నాడు, ప్రభువా మోషే అని అనుకున్నాడా అందరిని నడిపించగలిగిన వాడుగా ఉంటాడని? లేదే, లేదనుకోలేదు. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు తోడుగా ఉండాలనుకున్నాడంటే మోషే ప్రార్థన పరుడండి. మోషే రక్షణ దినాన్ని ఏర్పాటు చేసి రోజు ప్రార్థన చేసేవాడు, రోజు దేవుడి నామని గణపరిచేవాడు. గనుకనే మూడో స్టెప్గా ఏం చేశాడంటే, ఇదిగో నన్ను మహిమపరిచావు, నన్ను స్తుతించావు గనుక నేను నీకు ఆత్మల భారాన్ని మోయగలిగినటువంటి శక్తిని బలాన్ని నేను అనుగ్రహింప చేస్తానని మోషేతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఇద్దరు మనుషులను పోషించి నడిపించలేకపోతాం, అవునా కాదండి? కుటుంబాలలో ముగ్గురి పెన్నులు చేస్తే మన జీవితం అయిపోయిందని మనం అనుకుంటాం, అదేనా మన జీవితం అంటే? కాదే. మోషే మరి అన్ని లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించాడంటే, 40 సంవత్సరంలో అరణ్యంలో భరించాడంటే దేవుడు తోడు లేకపోతే నడిపించగలుగుతాడా? లక్షల మంది ఎక్కడ? నీ ఇంట్లో నివాసం చేసే 5-6 మంది ఎక్కడండి? 5-6 మందినే భరించుకోలేకపోతుంటే లక్షల మందిని భరించిన మోషే ఓపిక ఎలాంటిది? దేవుడు తోడే ఉన్నాడు కనుకనే కదా సహనం కలిగి ఉన్నాడు. దేవుడు తోడే ఉన్నాడు కనుకనే అన్ని లక్షల మంది నడిపించాడు. మరి దేవుడికి తోడే ఉంటే 4 మంది 4 మంది నువ్వు ఓపిక పట్టుకొని ఉండలేవా? ఉంటావు కదండి.
నీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది నువ్వు సహనం కలిగి జీవిస్తావు కదా. ఎందుకల కారణాలు ఏంటంటే, నీవు ఆత్మల భారం కలిగి లేకపోవడం వల్లే లేని కొన్ని సమస్యలను నువ్వు ఖచ్చితంగా కొని తెచ్చుకుంటావు. దేవుని తోడు కావాలంటే సంఘ భారమును ఆత్మల భారమును నడిపింపును కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడే ఉండి నడిపిస్తాడు అంతే. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది సాక్ష్యాలు మనం వింటూనే ఉంటామండి, సాక్ష్యాలు మనం వింటూనే ఉంటాం. వింటూనే ఏమని, ప్రభువా మా దగ్గర ఏమీ లేని పక్షంలో నువ్వు ప్రార్థన చేయగా నువ్వు మాకు దయచేశాడు దేవుడని, పలాని సమయంలో దేవుడు మాకు ఇది ఇచ్చాడని చాలామంది సాక్ష్యాలు వింటుంటాం కదా. వాళ్ళ దేవుడి తోడు ఎలా వచ్చింది వారికి? మరి ప్రార్థన ద్వారా మాత్రమే కదా, ప్రార్థన ద్వారా మాత్రమే కదా. ప్రార్థన ద్వారా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మలను నడిపించగలగాలి. అందుకే నేను అనేది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇలాగే నేను కూర్చుంటారు ఇట్లాగా, మీతో పాటు పక్కన కూడా ఖాళీ ప్లేస్ ఖాళీ ఫుల్ అవ్వాలి కదా, మీతో పాటు మీ తరపు నుంచి ఎవరో ఒకరు సంఘానికి రావాలి కదా. మీరేం చేస్తారో నాకు తెలీదు. 2024 సంవత్సరంన మన బిలీవర్స్ షిట్స్ 500 మందికి మారాలంతే. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఇప్పుడున్న స్ట్రెంత్ 224 మంది ఏమో సంథింగ్ ఉన్నారు, అంతేనా? వచ్చే సంవత్సరం December 31 అనగా 2024 500 మందిని దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ దర్శనం మీరు కలిగి ప్రార్థన చేయండి. ఈ దర్శనం కలిగి భారం కలిగి మీరు ఏ మనుషుడైతే ప్రార్థన చేస్తాడో అట్టి వారికి దేవుని కృప తోడే ఉండి మీకు కావలసిన సహాయాన్ని ఆయన అందిస్తాడు అంతే. ఇంకా 4వదిగా చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి ఒకసారి. అలాగనే కింద రాయబడి ఉంది, బయలువెల్లుడి బయటకు రండి అని. చాలండి, బయటకు రండి అని ఎవరితో చెప్తున్నాడండి? చీకటిలో ఉన్నవారు. చీకటిలో ఉన్నవారు అంటే ఎవరు అర్థము? వెలుగుని చూడలేని వారు. వెలుగు అనగా దేనికి సదృశ్యంగా ఉందని చెప్పాను మీకు నేను? వాక్యమునకు సదృశ్యంగా ఉంది. అంటే ఏంటి? వాక్యమును చూడని వారును, వాక్యము వినని వారును, వాక్యములో జీవించిన వారు, జీవించని వారు ఎక్కడుంటారండి? చీకటిలోనే కదా ఉండేది. వాక్యము మనసులో లేకపోతే ఏముంటుంది అక్కడ? చీకటే. ప్రార్థన ఇంటిలో లేకపోతే ఏముంటుంది? చీకటే. కుటుంబంలో చీకటి ఎంత అలుముకుంటుందో బాగా గమనించండి, ఎంత అలుముకుంటుందో అంత సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలో ప్రార్థన వాక్యం అనబడుచున్న వెలుగు ఎంత కుటుంబంలో జరిగించబడుతుందో, ఎంత జరిగించబడుతుందో అంత కుటుంబాలలో వెలుగు. వెలుగు ఉన్న చోట చీకటి రావడానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు. దేవుడు అంటున్నాడు, చీకటి శక్తుల చేత బాధించబడుతున్న వారును, చీకటిలో ఉన్న నివాసము చేస్తున్న క్రైస్తవులు కూడా ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? బయటికి రండి. బయటికి అంటే ఏంటి? వెలుగులోనికి రండి. క్రైస్తవులమే కానీ కుటుంబ ప్రార్థనలు ఉండవు, క్రైస్తవులమే ఉపవాస ప్రార్థనలు ఉండవు, క్రైస్తవులమే వ్యక్తిగత ప్రార్థన ఉండదు, క్రైస్తవులమే ఏది కూడా ఉండదు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగు ఉంటేనే కదా ఇంట్లో అన్ని సమాధాన పూర్వకం, ఏది ఎక్కడ లోపాలు ఉన్నాయో మనకు కనపరచబడుతుంది. చీకటిలో ఎన్ని చేసినా కానీ అవి బయలుపరచబడవు, గనక సమస్యలు ఇంకా అధికమవుతూ వస్తాయి. మనం ఎక్కడ రావాలి విశ్వాసులుగా అంటే, చీకట్లో ఎంతమంది ఇంకా కూర్చొని ఉన్నామో బాగా గమనించండి. నేను చేస్తున్నది కరెక్ట్, నేను ఉన్నది కరెక్ట్ అని ఏ మనుషుడు ఏ విశ్వాసం అనుకుని చీకట్లో ఉంటున్నారో అట్టి వాళ్ళు వెలుగులోనికి రావాలి. ఏ మనుషుడు వెలుగులోనికి వస్తాడో అట్టి వారికి దేవుడి యొక్క కృప తోడే ఉండి నడిపిస్తుంది. హల్లెలూయా. చిన్న బాలుడు ఏంటండి చీకట్లో అంధకారంలో ఉన్నాడు గుహలో, ఆ వ్యక్తికి ఏ మనిషి తోడన్న అవసరం అవుతుందా? తోడుగా ఉండడానికి వీలవుతుందా? కాదు. వాళ్ళు అంటారు, అరే చిన్నడా ఎక్కడున్నానన్నా కొద్దిగా వెలుతురులోనికి రా, నేను నీకు తోడుగా వస్తానంటాం. అవునా కదండి? చీకటిలో ఉన్నావు, ఎక్కడున్నావు కనపడట్లేదు. నువ్వు ఏ చోటు కూర్చున్నావా, నిలుచుకొని ఉన్నావు, పడుకొని ఉన్నావా, ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా, ఏంది నాకు కనిపించట్లేదు. ఎక్కడున్నాడు ఆయన? చీకటిలో ఉన్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? వెలుగులోనికి రా, కొద్దిగా వెళ్తారు ఉండే చోటుకి రా, నేను ఖచ్చితంగా నీకు కనపడతాను. కొద్దిగా వెలుతురులోనికి రా అంటే విశ్వాసులుగా మనం అందరం ఎక్కడికి రావాలి? వెలిగించబడే చోట ఏదైనా ఉందంటే ఎక్కడికి రావాలండి? సంఘములోనికి రావాలి, వాక్యము చెంతకు రావాలి. వాక్యము చెంతకు మనం వచ్చినప్పుడే కదా దేవుడి కృప మనకు తోడే ఉండాలి. వెలుగులోనికి వచ్చాడు కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తికి నేను తోడే ఉండాలి. వెలుగులోనికి వస్తే కదా నువ్వు ఏడ్చేదా, నవ్వుతున్నావా, బాధపడుతున్నావా, కన్నీరు విడుస్తున్నావా, ఆకలితో ఉన్నావా, లేదా నీ సమస్య ఏంటి తెలియపరచబడుతుంది, అంతే కదండి. రగ్గు కప్పుకుని నన్ను చూడమండి, మీరేం చూస్తారు? నిండా రగ్గు కప్పుకుంటాను. నేను అందంగా ఉన్నానంటే కనపడుతుందా మీకు? నేను ఏడుస్తున్నానంటే కనపడుతుందా?
నిన్న చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నట్టు కనబడుతుంది. అది మనకు చీకటి తొలగించబడినప్పుడే, వెలుగు మనం పొందుకున్నప్పుడే, మన సమస్యలన్నీ కూడా బయలుపరచబడినప్పుడు నిశ్చయముగా దేవుని తోడు మనకు ఖచ్చితంగా అవసరమవుతున్నారే. పలానా ఆమె పలాని బలహీనత కలిగింది, పలానా అతను పలాని బాధల్లో ఉన్నాడు, కనుక నా తోడు అతనికి అవసరమైంది, కనుక నేను అతని దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలని దేవుడు అనుకుంటాడు. ఎన్నాళ్ళు ఇంకా విశ్వాసులుగా ఉండి చీకటిలో ఉంటాం మనం? చదవండి ఒక మాట, మనం చదవండి. ఏషియా గ్రంథం 29:15 మాట, చివరి మాట, త్వరగా ముగించుకుందాం. ఏషియా గ్రంథం 49:15 చదవండి. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా ఎవరికి శ్రమలు కలుగుతాయండి? చీకటిలో ఉండి, అంటే దేవునిలోనికి వచ్చిన వాళ్ళందరికీ ఏముంటుందండి? వెలుగు ఉంటుంది, అవునా కదా? దేవుణ్ణి విడచిన వాళ్ళకి ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి కనపడకుండాన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే దాచిపెట్టుకొని పాపములు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం పొందుకుంటారంట? శ్రమను పొందుకుంటారు. శ్రమలు ఊరినే రావు. వాడు చెప్తున్నా, గుండోడు చెప్తున్నా, డబ్బులు ఎవరికి ఊరినే రావు అంటారు. చూడండి డైలాగ్, మనకే శ్రమలు ఎవరికి కూడా ఊరినే రావుగా. మనం ఏదో తప్పు చేస్తున్నాం కదా, మనకు శ్రమ వచ్చేది. ఏం తప్పు చేస్తున్నాము? ప్రార్థనను విడిచిపెట్టినప్పుడు, సంఘం మీద బాధ్యత లేనప్పుడు, పరిచర్య మీద బాధ్యత లేనప్పుడు. ఏంటండి ఇవన్నీ? మనలో కూడా తప్పులే కదా. ఇవన్నీ విడిచి దేవుడు కనపడుకుండునట్లుగా చేసే ప్రతి పాపములన్నింటిని బట్టి ఆ కుటుంబానికి కానీ ఆ విశ్వాసికి కానీ ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. చదువునన్నా, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలుసు అని అనుకొని. ఎక్కడండి? చెప్పండి గట్టిగా. చీకటిలో మమ్మల్ని ఎవరు చూస్తారు? మేము ఎవరు కనపడతాం? మమ్మల్ని ఎవరు చూడలేదులే, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు అని ఏ మనుష్యుడు, ఏ స్త్రీ, ఏ యొక్క విశ్వాసి అనుకుంటాడో అట్లాంటి వాళ్ళకి ఏం కలుగుతుందండి? శ్రమ. శ్రమ నీటిగా రాయబడింది అక్కడ బైబిల్ గ్రంథంలో. దేవుడు నన్ను చూడలేదని, దేవుడు నన్ను పట్టించుకోలేదని, లేదా నేనే దేవుని పట్టించుకోలేదని, లేదా ఇంకొకటి అని నువ్వు దేవుణ్ణి విడచి తిరగడం ద్వారా నీకేం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. నన్ను ఎవరు చూస్తారులే, నన్ను ఎవరు మాట్లాడలేదులే, నన్ను ఎవరు పట్టించుకోలేదులే అని నువ్వు ఎన్నాళ్ళు ముందుకు వెళ్తావు, అన్నాళ్ళు కూడా నువ్వు బాగుంటావు, తర్వాత ఏం కలుగుతుందండి? శ్రమ. మోషే నడిపించిన దినాలన్నీ కూడా మరి ఇస్రాయేల్ పిల్లలకి చీకటి అనేది ఎక్కడ చూసారా వాళ్ళు? 40 సంవత్సరాలు చీకటి ప్రపంచాన్ని వాళ్ళు మరిచిపోయారు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా. అంటే ఎవరిని బట్టి అది కలిగింది? మోషేని బట్టే కదా. మోషేని బట్టి కలిగింది అన్నప్పుడు మరి నిన్ను బట్టి నీ కుటుంబం కూడా చీకటి శక్తుల నుంచి విడిపించబడాలి కదా. నిన్ను బట్టి నీ ప్రార్థన సరైనదైతే, నువ్వు సరైన విశ్వాసుడు అయితే, సరైనటువంటి మంచి బిలీవర్ అయితే, చీకటి అనేది ఇంట్లో ఉండకూడదు. ఏం జరిగించబడాలి? నిత్యము ప్రార్థన జరిగించబడుతుంది. ప్రార్థన లేని కుటుంబంలో ఏం అలుముకుంటుందంటే చీకటి అలుముకుంటుంది. చీకటి ఏ ఇంట్లో ఎక్కువగా ఉంటుందో ఆ కుటుంబానికి దేవుని తోడు చాలా చాలా దూరం అవుతూ ఉంటుంది.